బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ కులాలు మీకు రుణపడి ఉంటాయని టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాలపై మోకరెళ్లడంపై శెట్టి బలిజ వర్గాలు బొగుమన్నాయి శెట్టి బలిజులకు మంత్రి వేణు భేషరత్వ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో శెట్టి బలిజులు దశల వారీగా ఉద్యమం చేపడతారని డిమాండ్ చేశారు ఈ రోజున మరి చెట్టుబల్జీ జాత్ అంతా కూడా ఒక రకమైన మనోభావాలు బాధపడుతున్నాయి మరి మొన్న వేణుగారు ఆయన సెల్బోని గారు గోపాలకృష్ణ గారు మినిస్టర్గా ఉండి చెట్టు జాతంతా అంతా కూడా బాధపడే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా మరి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర మన మోకరించి కోళ్ళ మీద పడి చెట్టు బల్జీ జాతంతా కూడా మీకు రుణపడి ఉన్నదనడం అనేది ఆశ పదం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఇటువంటి దుర్మార్గమైన జా పనులు జాతిని తీసుకెళ్ళి మరి సుబ్బారెడ్డి గారి కోళ్ళ దగ్గర పెట్టడం అనేది మరి చెట్టు బలిజే మనోభావాలు అందరికీ దెబ్బతిన్నాయి ఈ మనోభావాలు మళ్ళీ చేరుకోవాలని అంటే చెట్టు బలిజి జాతికి మరి దేశ కూడా మీరు సమర్పించి చెప్పాలని అవసరం ఉంది చెప్పబోతే జాతంతా కూడా మీ మీద తిరగబడే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం మరి అదేవిధంగా మీరందరూ కూడా చెట్టుబల్జి జాతుల నుంచి వచ్చి మినిస్టర్లుగా ఉండి చెట్టుబల్జి జాతిని ఈ విధంగా మనోభావాలు దెబ్బతినకుండా చేయవలని బాధ్యత పోయి చెట్టు మనోభావాలు దెబ్బతినేటట్టుగా మీరు చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా మీరు ఖండిస్తూ ఇది డిమాండ్ చేస్తున్నాం చేసేస్తుందిగా సమర్పణ చెప్పాలని చెల్లిబాన వేణు మహోబాలకృష్ణ గారు మన మీటింగ్లో మన చిట్టబ్బాయి గారు ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీటింగ్లో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర చెట్టుపల్లిజీ జాతి అందరూ కూడా తాకట్టు పెడుతూ మాట మాటలందరూ కూడా చెట్టుపల్లిజీ కులస్థులైనటువంటి మా అందరికీ కూడా చాలా మనోవేదనకి గురయ్యాము ఎటువంటి ఎటువంటి మాటలు మినిస్టర్గా ఉండి మాట్లాడటానికి ఆయనకి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చెట్టుపల్లిజీ కులస్థులందరూ కూడా ఏకదాటిగా మేము అందరూ కూడా ఆయన ఖండిస్తూ ఉన్నాము ఈ విషయంలో ఆయన బేషరత్తుగా మొత్తం అందరికీ చెట్టుపలిజీ జాతికి అందరికీ కూడా క్షమార్పణ చెప్పాలని ఈ చెట్టుపల్లిజీ జాతి కోసం పడినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు ఈ మొట్టమొదటి మన కులాన్ని ఈడిగ కులం అనేటటువంటి పదంతో మనల్ని పిలిచేవారు అటువంటి రోజుల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు అనేటువంటి మహానుభావుడు ఈ ఈ పదజాలం బాగుండలేదు అనే ఉద్దేశంతో అటు మద్రాసు ప్రభుత్వం మనంతా కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు గవర్నమెంట్తో కూడా పోరాడి చెట్టుపల్లి ఈ ఈడిగ జాతిని చెట్టుపల్లి అనేటటువంటి గౌరవ పదంగా పిలవాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా చెట్టుపల్లిగా మేము కొనసాగుతూ ఉన్నాము అటువంటి కులం నుంచి వచ్చినటువంటి గోపాలకృష్ణ గారు మంచి ఉన్నతమైన పదవికి వెళ్ళి కేబినెట్ మినిస్టర్గా ఉండి ఆయన చేసినటువంటి పని అందరికీ కూడా చాలా మనోవేదన గురి చేస్తుంది కాబట్టి ఆయన బేషరతుగా ఈ పదాన్ని వెనక్కి తీసుకుంటూ చెట్టుపల్లి గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదటి వర్ధానికి వేణుగోపాలకృష్ణ గారు వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళకి వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ మీద పడి జాతి అంతా కూడా మీకు పాదాభివందనం చేస్తుందని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఆయన స్వలాభం కోసం ఏమైనా చేసుకోవచ్చు అంతేగాని జాతిని అంద అందరినీ ఉద్దేశించి ఆయన పాదాల మీద మోకరిల్లి ఆయనకి తాకట్టు పెట్టడం అనేది మేము చెట్టుపల్లిదలస్తులందరం కూడా ఖండిస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని సెట్టుపల్లి జాతి అంతా కూడా ఖండిస్తుంది